ఇంట్రొడక్షన్ ఆఫ్ ది ట్రేడు పూర్వకాలంలో మానవులు ఒక చోట నుండి మరి ఒక చోటుకు ప్రయాణం చేయాలి అన్నప్పుడు చాలా కష్టంగా ఉండేది గాడిదల మీద మనుషుల యొక్క భుజాల మీద కావిడి వేసుకొని రవాణా చేసుకునేవాళ్ళు పండించిన పంట కానీ సరుకు కానీ ఒకవేళ మనుషులకి ఆరోగ్యం బాగోపోతే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి తీసుకువెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బందులు పడేవాళ్ళు క్రమేణ కొంతకాలం గాడుదల మీద తర్వాత గొర్రబళ్ళు మీద తర్వాత ఎద్దుల బండ్ల మీద అట్లా నిదానంగా అభివృద్ధి చెందుతూ ఎడ్లు బండ్లతోటి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే చాలా టైం తీసుకునేది సరుకు ఒక దేశం నుంచి ఇంకో ఒక రాష్ట్రానికి కానీ లేకపోతే ఇంకో జిల్లాకు కానీ పక్క ఊరికి కానీ వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది ఈ ఎద్దుల బండ్లతో ఎందుకంటే అవి స్పీడ్ వెళ్ళవు కాబట్టి ఒక రోజుకొచ్చి ఒక పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు టైం తీసుకునేది ఇరవై నాలుగు గంటలకి లేదు ఒక మనిషికి ఆరోగ్యం బాగోకపోతే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా కానీ బోర్డు అంత టైం తీసుకునేది అట్లా అట్లా నిదానంగా అభివృద్ధి చెందుతూ పంతొమ్మిదవ శతాబ్దంలో ఆటోమొబైల్ వాహనాన్ని మేధావులు ఇంజనీర్స్ కనిపెట్టారు ఈ ఆటోమొబైల్ వాహనం వచ్చిన తర్వాత మానవుడు సుఖజీవనాన్ని గడుపుతున్నాడు తర్వాత వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి ట్రాక్టర్స్ వచ్చినాయి దున్నటానికి అదే ఎద్దుల బండి అయితే రోజుకి ఒక ఎకరం రెండు ఎకరాలు దున్నేది ఇప్పుడు ట్రాక్టర్ వచ్చి రోజుకి పది ఎకరాలు దున్నుంది అట్లా అభివృద్ధి చెందింది ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి కూడా మనం ఈ సరుకును రవాణా చేసుకుంటానికి బాగా ఉపయోగపడుతుంది ప్రజలకి పాసింజర్ వెహికల్స్ కార్లు రైళ్ళు బస్సులు మోటార్ బైక్స్ రకరకాల వాహనాలని మనం ఇప్పుడు వాడుకుంటున్నాము సుఖజీవనం గడుపుతున్నాము మన దేశంలో ఇప్పుడు వ్యవసాయం అనేది చాలా పాతకాల పద్ధతి పోయి కొత్త పద్ధతులు వచ్చినవి ఒరిగేసే యంత్రం కూడా వచ్చింది అదే మనుషులు వేయాలంటే ఒక రోజుకొచ్చి పది మంది ఎనిమిది మంది ఒక ఎకరం కోస్తారు రెండు ఎకరాలు ఇప్పుడు ఈ కోత మిషన్ వచ్చిన తర్వాత గంటకు ఒక ఎకరం కోసి ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు కోస్తున్నాము అంటే విజ్ఞానము సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందింది అభివృద్ధి చెందింది కాబట్టి మనము ముందు ముందు చూపుతోటి జనాభా పెరుగుదలకి అనుగుణంగా పరిశ్రమలు కర్మాగారాలు ఇండస్ట్రీసు ఇవన్నీ మనం డెవలప్ చేసుకుని ముందుకి ఇతర దేశాలతో పాటు పోటీ పడాలి అని అంటే మన యొక్క విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇండస్ట్రీస్ని డెవలప్ చేసుకోవాలి అప్పుడు ప్రతి ఒక్క మనిషికి పని చేయడానికి పని ఇండస్ట్రీలో ఉద్యోగాలు వస్తాయి ఈ ఉద్యోగాలు వస్తే సుఖజీవనం గడపవచ్చు మన దేశంలో మేధావులు పట్టుబట్టి మంచి కర్మాగారాలను ప్రవేశపెట్టడానికి ప్రధానమైన వ్యక్తి మోక్షపన్నం విశ్వేశ్వరయ్య గారు ఈయన వలన మన దేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందినవి చిన్న పరిశ్రమలు పెద్ద పరిశ్రమలు అట్లాగే నారల తాతారావు గారు అని ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరు పెద్ద ఇంజనీర్ అయిన అట్లాగే డాక్టర్ కేఎలరావు గారు ఆయన ఒక ఇంజనీరు ఈ మేధావుల వల్ల మన యొక్క భారతదేశం అభివృద్ధి చెందింది వీరి యొక్క ఈ ఇండస్ట్రీల యొక్క కంపెనీస్ అభివృద్ధి చెందడానికి గల కారణం వీళ్ళు ఇతర దేశాలు వెళ్ళి అక్కడ చూసి అక్కడ ఎట్లా డెవలప్ అయిందో చూసి మన దేశంలో కూడా డెవలప్ చేయాలి అని అని చెప్పి అనే ఉద్దేశంతో చేస్తున్నాము ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కనుక మీరు చదువుకుంటే దీనివలన ఎంతోమందికి జీవనోపాధి కలిగించడమే కాక దేశ అభివృద్ధికి కొత్త కొత్త ఇండస్ట్రీసు కొత్త కొత్త పరికరాలు యంత్రాలని కనిపెట్టడానికి సహాయపడుతుంది మన దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది ప్రగతి పదంలో అట్లాగే నూట ఇరవై దేశాల్లో మీకు ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది ఈ పని నేర్చుకుంటే ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మనం వాడుకునే ప్రతి ఒక్క వస్తువు మనం వాడుకునే ప్రతి ఒక్క వస్తువు అంటే పెన్ను కానీ పుస్తకం కానీ మనం తినే ప్లేట్లు కానీ మనం కూర్చునే చైర్స్ కానీ లేకపోతే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే ఒక ఇండస్ట్రీలందు వర్క్ చేయడం కానీ రకరకాల పరికరాలు ఈ యంత్ర సామాగ్రి మొత్తం కూడా తయారు చేయాలి అని అంటే విద్యార్థి అనేవాడు ఐటీ కంపల్సరీగా చదువుకొని స్కిల్ బాగా నేర్చుకుంటే నీకు మంచి ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది నూట ఇరవై దేశాల్లో దీనికి మంచి ముఖ్య అవకాశాలు ఉన్నాయి ఈ ఐటీఐ చదివే విద్యార్థులకి అట్లాగే ఈ ఆటోమొబైల్ రంగం అనేది చాలా అభివృద్ధి చెందింది ఇప్పుడు ఇంకా అభివృద్ధి చెందుతుంది మీరు గనక బాగా నేర్చుకుని కృషి చేసి కొత్త యంత్రాలు కనుక కనిపెట్టితే ఇప్పుడు ఇదివరకు మనకి డీజిల్తో నడిచేవి పెట్రోల్తో నడిచేవి ఇప్పుడు సిఎన్జి గ్యాసు ఎల్పిజి గ్యాసు మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రికల్ బైక్స్ వచ్చినాయి అట్లాగే విజ్ఞానం పెరిగిన పొందికి అభివృద్ధి చెంది కొత్త కొత్తవి కనిపెట్టే శక్తి సామర్థ్యాలు ఐటీఐ చదివే విద్యార్థులకి కలిగి ఉంటారు మీరు పూర్తిగా నేర్చుకుంటే నిరుద్యోగ సమస్య కూడా మీకు ఉండదు మంచి కంపెనీల్లో ఉద్యోగం వస్తుంది అది మీరు గమనించి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చక్కగా చదువుకోవాలి మన దేశం అభివృద్ధి చెందుతుంది భారతదేశము వరల్డ్ మొత్తం మీద ప్రపంచ దేశాలతో పోటీ పడి మంచి పేరుగా గాంచుద్ది మీరు గనక అవి బాగా చదువుకుంటే దేశ ప్రగతికి తోడ్పడుతుంది మీరు బాగా చదువుకుంటే